बाध्यत पौर एनो सारे आलोचना एनो सदर्भा विविध विविध समयों का कांग्रेस पार्टी जातीय नायकत् बलहन पड़ने वाल नीन ये चेयलेकना चाल सदर्भाला आलोचना अवसरमे अवान भरी भरी बदनामा चे प्रजक एम सेव चेयन पदवी में कोसादी प्रभुत् द्वारा निधु राव एन सार निजकवर्गना अदे समस्या विंटा एंत दिना समस्या मल् मल्ल चुप्तर आ समस्या मीद परक चूपे मार्ग कनबड़क एंत बाधप्ड पदवी में इंत कष्ट एमएलसी पदवी ने वद यह मुनगोड़ी वनक प्राता अन्नी रंग अभिवृद्धि एकैक लक्ष्य तो नीन एमएलसी का राजीनामा चे मुनगोड़ प्रजो अभिमान नमक नाद आश तो नु गु का गेल प्रजक प्रभुत् लेकिन वाल दुरद स्थाई चेयलेकना इपड़ परस्थित इवन चूस तरह ఒక ఆశ నేను వనన ఇంకా 18 నెలల సమయం ఉంది నా పదవికి రాజీనామా చేస్తే అభివృద్ధి కలుగుతుందేమో పెన్షన్లు రేషన్ కార్డులు రోడ్లు డెవలప్‌మెంట్ ఇండ్లు ఏమని ఇస్తారేమో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సీట్ కోసం అన్న కనీస వసతులన్న మునుగోడు నియోజకవర్గంలో మెయిన్ రోడ్లన్న కొంతమందికన్నా సహాయం జరుగుదేమన్న ఆశతోటి నేను చెప్పినా ఈ రాజీనామా అంశాన్ని తీసుకొచ్చిన కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ తెలంగాణ ఏ మీడియా ప్రచురించకపోయినా నమస్తే తెలంగాణ వచ్చింది ఆ రోజు నన్ను అడిగితే చెప్పినా నేను ఎవరో చెప్తే రాజీనామా ఏను నన్ను గెలిపించిన ప్రజలకు నన్ను నమ్ముకున్న ప్రజలకు నిజంగా ఏదైనా సహాయం జరుగుతుందంటే తప్పకుండా నేను రాజీనామా చేస్తా అని చెప్పినా ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా చర్చ జరగాలని అనుకున్నా సరే కొందరు ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తారు సోషల్ మీడియా గాని టీవీలో గాని అక్కడ గాని కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అదే పని కట్టుకొని నైతిక విలువలు ఉన్న మనిషిగా ఏ తప్పు చేయని మనిషిగా గత 13 సంవత్సరాలుగా రాజీ లేకుండా నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం కోసమైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రజల राष्ट्र एर्पट कोसम सर तेलंगा अभिवृद्धि कोसम निजर्ग अभिवृद्धि इकड़को राजू पड़े को गिट व्यक्त अम्मड़ पैन अभी ना रक्त कोमट रेड्डी ब्रदर्स अंटे प्रजल कोसम बतकता यानी एक्ड़कू अम्मड़ पी डबूल कोसमो पदवी कोसमो अट्ठे चरत्र अवकाशवाद राजकीवा जिले उ चाल मैं मे अट पे चेयले मोसम चेयले రాజకీయాన అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించలేదు కష్టపడి వ్యాపారంలో డబ్బు సంపాదించిన డబ్బుని రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆసులమ్మైనా సరే సంపాదించిన సొమ్మును కూడా పేద ప్రజలకు దానధర్మాలు చేసుకుంటా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భోనగిరి పార్లమెంట్ లో గాని మునుగోడు నియోజకవర్గంలో గాని కొన్ని వేల కుటుంబాలను సొంత డబ్బులతో కాపాడిన చరిత్ర మాది అటువంటి మమ్ముల్ని ఈ రోజు నీచ రాజకీయాల గురించి స్వార్థం గురించి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తుండు నాకు అనిపించింది ఇంకా 10 రోజుల నుండి చేసేది ఏముంది ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు నేను ఏదో స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నా అంట స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటుండు కాంట్రాక్టుల కోసం పోతున్నా అంటుండు నిజంగా డబ్బుల ప్రాధాన్యం అనుకుంటే కాంట్రాక్టులు కావాలనుకుంటే పదవులు కావాలంటే 2014 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గర నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు రమ్మని అడిగిండ్రు 2018 లో 12 మంది ఎమ్మెల్యేల తోటి రమ్మని అడిగిండ్రు స్వయాన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి వచ్చింది ఫోన్ నాకు కానీ నేను అప్పుడు అటువంటి పని చేయలేదు మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేదు చేయలేం కూడా అటువంటి మమ్ముల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే నేనే
ఉనుగోడు ప్రజలకు నా రాజీనామా మేలు చేస్తానని భావిస్తున్నా ప్రజలు కూడా నా రాజీనామా ద్వారా కొంత మేలు జరగొచ్చు ప్రభుత్వము ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు గాని ఎమర్జెన్సీ వర్క్స్ గాని కనీస వసతులు గాని పేదల కొని రేషన్ కార్డు గాని ఏదో ఒక లాభం దొరుకుతది నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసిండు అది ఎవరికి ఈ గెలుపుతో సీటు ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు డబ్బు సంచులతో వచ్చి గెలవాలనుకుంటారా త్యాగం చేసిన వాళ్ళకు ఇస్తారా అది మునుగోడు ప్రజల విజ్ఞతకే వదిలేయాలి వాళ్ళే నిర్ణయిస్తారు కానీ ఈ రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చి పోడు భూముల సమస్య గాని మా నియోజకవర్గంలో అభివృద్ధి గాని ఏదైనా చేస్తారనుకుంటే అందరికంటే ముందు సంతోషించవని నేను కనీసం నన్ను గెలిపించిన ప్రజలకు నా పదవి త్యాగం వల్లన్నా సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా ఈరోజు నాలాంటి మనుషులు నాలాంటి వ్యక్తులు మనసు చంపుకొని ఆత్మగౌరవం లేకుండా పదవిలో ఉండాల్సిన అవసరం లేదు మాటలు పడి నిందలు మోసి అన్ని కోల్పోయి సర్వస్వం ప్రజల గురించి ఆలోచించుకుంటా ప్రతి నిమిషం పేదవాడి కోసం ఆలోచించుకుంటా కష్టాలున్న ప్రతి పేదవాడికి మానవత్వంతో సేవ చేసుకుంటా కోట్ల రూపాయల దానధర్మాలు చేసి ఇన్ని నిందలు బాగా అవసరం అనిపించింది రాజకీయంగా ఎదుర్కోలేక మా వ్యాపారానికి గాని మా రాజకీయ జీవితానికి గాని ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలు అతీతంగా భారతదేశంలో పనులు నడుస్తున్నాయి 5000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది నా కుమారుడు ఆ కంపెనీ నడిపిస్తుంది 2009 తర్వాత నేను ఏ ఒక్కసారి వ్యాపారానికి దీనికి సంబంధం లేకుండా చేసుకున్న నా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి ఎక్కడ కూడా నేను రాజకీయ నాయకుడిగా నా పలుకుబడిని ఉపయోగించి నా కంపెనీకి కానీ నన్ను సంపాదిస్తాను కానీ ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి కూడా స్వార్థం కోసం పోలేదని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తూ సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం దుష్ట రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయాల్లో స్వార్థం పొందాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని నాలాంటి వ్యక్తిని దుష్ప్రచారం చేయడం వల్ల నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది నా పోరాటం ఒక కుటుంబ పాలన పైన నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నా పోరాటం తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నా ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి తెలంగాణలో అందరూ గౌరవంగా బతకాలి బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళని కొంచెం అభివృద్ధి చూడాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసుకుంటూ హైదరాబాద్ని సిటీ ఇంత ఆదాయం ఉంటే వచ్చిన ఆదాయాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్న పేదలకు ఎండకు ఎండి వానకు తడిసిన పేదలకు 2 బెడ్రూమ్లను ఆశపెట్టి 8.5 ఏళ్ళుగా వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఇళ్ళు కట్టించింది ఈరోజు కూడా నేను చూసిన నా కళ్ళతోటి గుడిసెలల్లో ప్రభుత్వం అనుకుంటే స్థలమున్న వ్యక్తులకు 3 లక్షల రూపాయలు ఇవ్వచ్చు ఒక రూమ్ కట్టుకుంటారు అటాచ్ బాత్రూమ్ కట్టుకుంటారు 2 బెడ్రూమ్లు అవసరం లేదు అసెంబ్లీ సాక్ష్యం చెప్పిన ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది అధికారంలోకి 2 సార్లు ఏ విధంగా వచ్చిండు ఓట్లప్పుడు అకౌంట్లలో ఎట్లా పైసా వేస్తుండ్రు ఓట్లు దండుకున్న తర్వాత ప్రజా సమస్యల మీద ఎట్లా మర్చిపోతుండ్రు వీఆర్ఏలు ధర్నా చేస్తుండ్రు 10,500 రూపాయలు వీఆర్ఏల శాలరీ 20,000 మంది
ఈ రోజున 10000 ఎందరికి ఏమొస్తది కూలికి పోతే కూడా 10000 రూపాయలు వస్తాయి ఎక్కువ వస్తాయి 20000 వస్తాయి రోజు 500 రూపాయలు వస్తాయి ఉద్యోగ భద్రత లేదు కనీస జీతం ఆ కుటుంబాన్ని పోషించుకునే లేని ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పిల్ల భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చాలా మంది సర్పంచ్లు అభివృద్ధికి చేసి అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకుని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో